నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మనతో ప్రముఖ సినీక్రిటిక్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ సంక్రాంతి భాగంగా చాలా సినిమాలు వచ్చాయని చెప్పేసి ఈగల్ మూవీ రిలీజ్ రవితేజ మూవీ ఈగల్ అనేది రిలీజ్ అవ్వడానికి పోస్ట్పోన్ చేశారు చాలా ఫిల్మ్స్ ఉన్నాయి రేస్లో అని చెప్పేసి అలా ఇప్పుడు ఫిబ్రవరి నైన్త్కి మీ మూవీ సోలోగా రిలీజ్ చేస్తామని మూవీ ఛాంబర్ నుంచి దిల్ రాజు హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి నైన్త్కి మళ్ళీ వేరే మూవీస్ వస్తున్నాయి ఇది దీనికి సంబంధించి మళ్ళీ మూవీ వాళ్ళు ఈగల్ మూవీ వాళ్ళు ఛాంబర్కి లెటర్ రాశారు అఫీషియల్గా లెటర్ రాశారు దానికి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుంది ఏం జరుగుతుంది సార్ సో మీరు అన్నట్టు ఈగల్ మూవీ యాక్చువల్గా సంక్రాంతి ఫిలిం అది సో థర్టీన్త్ అనౌన్స్ చేస్తారు జనవరి థర్టీన్త్ వస్తామని చెప్పేసి సో అప్పటికి ఆల్రెడీ ఫోర్ మూవీస్ ఉన్నాయి సో ఈగలు కూడా వచ్చినట్టయితే ఫైవ్ మూవీస్ అయ్యాయి సో దీంతో థియేటర్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి అంటే ఏ సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ రావు సో ఆవియస్లీ గుంటూరు కారం పెద్ద సినిమా కాబట్టి ఆ సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వాలి సో మిగతా వాటికి స్క్రీన్స్ ప్రాబ్లం వస్తూ ఉంది ఏదో ఒక సినిమా గనక అక్కడి సంక్రాంతి రేస్ నుంచి పక్కకి వెళ్ళిపోతే వేరే డేట్ కనుక చూసుకుంటే మిగతా నాలుగు సినిమాలకి ఎంతో కొంత సఫిషియంట్గా ఆ స్క్రీన్స్ వస్తాయని చెప్పేసి ఛాంబర్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఈగల్ ప్రొడ్యూసర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఓకే మేము తప్పుకుంటాము సంక్రాంతి రేస్ నుంచి అని చెప్పేసి వాళ్ళు తప్పుకున్నారు సో వాళ్ళ కోసం ఇంకొక మంచి రోజు సో మిగతా వాళ్ళ కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేశారు కాబట్టి రిలీజ్ కాకుండా సో వీళ్ళ కోసం అని చెప్పి ఒక సోలో రిలీజ్ వచ్చేటట్లుగా చూస్తామనే హామీ ఇచ్చింది ఫిలిం చాంబర్ సో ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు కాబట్టి ఆయన ఫిలిం చాంబర్ తరఫున మీడియా మీట్లో హామీ ఇచ్చాడు సో ఫిబ్రవరి నైన్త్న ఈగల్ రిలీజ్కి అంతా మేము ప్లాన్ చేస్తాం సోలో రిలీజ్ కానీ కానీ వరకే ఆ టైంకి అంటే ఫిబ్రవరి ఎయిత్న యాత్ర టూ అనే ఒక ఫిలిం అలాగే ఫిబ్రవరి నైన్త్న టిల్లు స్క్వేర్ అనే ఒక మూవీ ఆల్రెడీ డేట్లు అనౌన్స్ చేసి ఉన్నాయి సో టిల్లు స్క్వేరు ఫిబ్రవరి నైన్త్ నుంచి మేము ఈగల కోసం మేము పక్కకి వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో సేమ్ ప్రొడ్యూసర్స్ కాదు గుంటూరు కారం ఏ ప్రొడ్యూసర్స్ తీశారు వాళ్ళ సిస్టర్ ఫరం అయినటువంటి సితార్ ఎంటర్టైన్మెంట్స్ ఆ సినిమా ప్రొడ్యూస్ చేసింది టెల్లూ స్క్వేర్ని సో వాళ్ళు కాబట్టి దానికోసం ఈగలు ఏదైతే తమ కోసం పక్కకి వెళ్ళిపోయిందో ఈగల కోసం తమ తెలుసుకొని పక్క జరుపుతామని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో అట్లా వెళ్ళిపోయింది సో మిగిలింది ఇంకొక రెండు సినిమాలు ఉన్నాయి యాక్చువల్గా ఊరు పేరు భైరవ్ కోన అనే ఒక సినిమా కూడా వాళ్ళు ఫిబ్రవరి నైన్త్ అని చెప్పి అనౌన్స్ చేశారు కానీ ఆ ఫిలింని దిల్ రాజ్ కానీ ఫిలిం ఛాంబర్ కానీ లేదా నిర్మాతల మండలి వాళ్ళు కానీ వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయాల ఎందుకు కన్సిడర్ చేయలేదో తెలియదు మనకి ఆ ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయ్యి సో దీనికోసం ఈగల కోసం కొంచెం మీరు పక్కకు జరగడం అని అనగడం కానీ జరగల వాళ్ళు స్టిల్ వరకు కూడా జరగల సో అందుకని వాళ్ళు ఫిబ్రవరి నైన్త్ కమిట్ అయి ఉన్నారు సో యాత్ర టూ సంబంధించి ఆ ప్రొడ్యూసర్స్ యూవి క్రియేషన్స్ వాళ్ళని మేము ఇంకా వాళ్ళు మాకు టచ్లోకి రాలేదు సో వాళ్ళని కూడా ఎట్లా ఒప్పించేసి సో వేరే డేట్ అడుగుతామని చెప్పేసి దిల్ రాజు ఆ రోజు చెప్పాడు సో అది జరగల సో యాత్ర టు యాస్ట్రీస్ గా ఫిబ్రవరి ఎయితే వస్తుందని చెప్పి ఈ రోజుకి మన మనకున్నటువంటి సమాచారం మరి వేరే భైరో కొన్న పరిస్థితి ఏంటి సో నిన్న వాళ్ళు ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టుకున్నప్పుడు అందులో హీరో సందీప్ కిషన్ చెప్పాడు ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరు కూడా అప్రోచ్ కాలేదు డేట్ మార్చుకోమని సో మేము అంటే వాళ్ళు ఇది అసలు కాంపిటీషనే కాదు ఈ ఫిలిం ఈగలకి ఓకే సో భైరవ్ కోల్ అనేది ఒక చిన్న సినిమా సో వచ్చినా కూడా ప్రాబ్లం లేదని చెప్పి వాళ్ళు అనుకున్నారేమో తెలియదు మనకి సో అందుకని వాళ్ళు అప్రోచ్ కావాలి ప్రొడ్యూసర్స్ని సో దాని ప్రొడ్యూసర్స్ వచ్చి అనిల్ శంకర్ అని ఆయన కూడా ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి సో వాళ్ళు ఆ స్టేజ్గా మేము ఫిబ్రవరి నైన్త్న ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా మేము కూడా సంక్రాంతికి రావాలి కానీ సంక్రాంతికి చాలా ఎక్కువ సినిమాలు ఉండటంతో మేము ఫిబ్రవరి నైన్త్ ఫిక్స్ చేసి పెట్టుకున్నాం సో కాబట్టి ఇప్పుడు అడిగినా కానీ మేము జరగమని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో ఈ నేపథ్యంలో ఏం జరిగింది ఇప్పుడు ఈగల్ ప్రొడ్యూసర్స్ మాకు మరి మీరు సోలో రిలీజ్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు మీకు సో మాకు మీ ప్రామిస్ ఏదైతే చేశారో దానికి తగ్గట్టు ఇప్పుడు మాకు సోలో రిలీజులు ఇవ్వండి ఎందుకంటే అదే టైంకి వేరే సినిమాలు వస్తున్నాయి మరి మీరు ఏదైతే మాకు హామీ ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్ గా నిన్న ఎయిత్న ఛాంబర్ కి వాళ్ళు ఒక లెటర్ పెట్టారు సో ఇప్పుడు మరి దానికి దిల్ రాజ్ ఎలా రెస్పాండ్ అవుతాడు ఫిలిం చాంబర్ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు అందరిలోనూ కూడా ఒక క్యూరియాసిటీ ఏర్పడింది ఎందుకంటే ఒకవేళ సోలో రిలీజ్ కనుక కాకపోతే వాళ్ళు మాట నిలబెట్టుకోలేదని చెప్పేసి పేరు వస్తుంది చెడ్డ పేరు వస్తుంది చాంబర్కి వస్తుంది చాంబర్ ప్రెసిడెంట్గా దిల్ రాజుకి వస్తుంది సో చాంబర్ తరఫున ఆయనే చెప్పాడు కాబట్టి సో ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది ఇప్పుడు బాల్ వచ్చేసి దిల్ రాజు కోర్టులో పడింది అది ఏం జరుగుతుంది అనేది చూడాలి సో ఒకవేళ కనుక సోలో రిలీజ్ కాకుండా ఆ సినిమాలు రెండు కూడా రిలీజ్ అయితే వాళ్ళు గొడవ పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే మీ వల్లే కదా మేము సంక్రాంతి నుంచి పోషణ చేసుకున్నాము రిలీజ్ కాకుండా అని సో ఇప్పుడు దిల్ రాజు అంటే ఏమంటారు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది అంటారు కదా అంటే మెంగలేక కక్కలేక అన్నట్టు పరిస్థితి అనమాట దిల్ రాజ్ది సో ఇప్పుడు మరి ఆ దిల్ రాజు ఏం చేస్తాడు ఆ వాళ్ళని ఆ ప్రొడ్యూసర్స్ని యాత్ర టూ ప్రొడ్యూసర్స్ని కానివ్వండి లేకపోతే ఊరు పేరు భైరవకం ప్రొడ్యూసర్స్ కానీ సంప్రదించి సో ఇది సోలో రిలీజ్ ఏమన్నా ప్లాన్ చేస్తారా అనేది ఇప్పుడు అందరిలోనూ ఒక క్యూరియాసిటీ కనిపిస్తుంది అనమాట ఏం జరుగుతుంది అసలు ఇంకా ప్రాపర్ గా లెటర్కి ఇంకా రెస్పాన్స్ రాలేదు వాళ్ళకి అందుకే ఉన్నారు అందరు అవునవును సో ఇచ్చారు సో ఏం చేయాలి ఏంటి అనేది ఇప్పుడు దిల్ రాజు ఏం చేస్తాడనేది చూస్తున్నారు అంతా కూడా ఏం చేస్తాడని వేచి చూడాల్సిందే బట్ ఇప్పుడు ఈసారి దిల్ రాజు చెప్పే వాళ్ళు ఏదన్నా అడిగినా కానీ ఇద్దరు కూడా ఇద్దరు సినిమాల ప్రొడ్యూసర్స్ కూడా మాట వింటారా అనేది అయితే ఒక డౌట్ అవును ఈగల్ ఏదైతే టీం ఉందో ఇంకా అది వినే అవకాశం లేదనిపిస్తుంది నాకు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పోస్ట్‌పోన్ చేసుకున్నారు. యస్. ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంకా పోస్ట్‌పోన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయా లేకపోతే ఏదైతే ఇంకో మూవీ రిలీజ్ అయిపోతుందో వాళ్ళతో మాట్లాడి కాంప్రమైజ్ చేస్తారా ఏంటి అనేది మనం ఇంకా చెప్పలేము. అవును అంటే ఈగల్ సినిమా అది కూడా ఒక పెద్ద బడ్జెట్ తోనే రగజేయ కెరీర్ లో ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా బాగా ఖర్చు పెట్టి తీసిన సినిమాగా మనం ఆ ట్రైలర్ చూసినప్పుడు అర్థమవుతోంది. సో పైగా తను కూడా ఒక కొత్త అవతారంలో కనిపించబోతున్నట్టుగా కనిపించింది రవితేజ అందులో అనుపమా పరమేశ్వర్ కావ్యధాపర్ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కార్తీక్ ఘట్టం అనేది అతను బేసికల్గా సినిమాటోగ్రాఫర్ సో ఈ సినిమాకి అతను డైరెక్ట్ చేశాడు అతను సో మొత్తం మీద ఆ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి ఫ్యాన్స్ కానివ్వండి లేకపోతే మూవీ గోయర్స్ నుంచి కానివ్వండి సో ఇప్పుడు ఫిబ్రవరి నైన్త్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అంటే సంక్రాంతి ఎప్పుడైతే జనవరి థర్టీన్త్ నుంచి ఫిబ్రవరి నైన్త్ ఇస్తున్నామనే ఓకే అనుకున్నారు బట్ వాళ్ళే వాళ్ళకి కావాల్సిన సోలో రిలీజ్ వాళ్ళు చెప్పినట్టు సో ఆ రెస్పాన్సిబిలిటీ మాత్రం ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ తీసుకోవాలి సో ఈ నేపథ్యంలో ఏమవుతుంది ఏంటి మొత్తానికి దిల్ రాజు ఇరకాటంలో పడ్డారు ఆయన సో ఇదంతా ఒక ఒక టాస్క్ లాగా వాళ్ళకి మారింది చూడాలి మరి ఆ ఫిబ్రవరి నైన్త్ ఏం జరుగుతుంది ఊరి పేరు భైరకన ప్రొడ్యూసర్స్ ఏమైనా పక్కకు జరుగుతారు వాళ్ళు అయితే వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి మేము జరిగే అవకాశం లేదు ఫిబ్రవరి నైన్త్ మేము వస్తాము సో మిగతా దాంతో మాకు సంబంధం ఎందుకంటే మామంతవరకు ఎవరు అడగలేదు సో మేము ఫిబ్రవరి నైన్త్ ఫిక్స్ అయిపోయామని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్